మునగకాయల ప్రయోజనాలు. మునగకాయలు పోషకాహారానికి మూలంగా ఉన్నాయి మరియు యాంటీ ఆక్సిడెంట్లు మరియు బయోయాక్టివ్ ప్లాంట్ కాంపౌండ్స్ సమృద్ధిగా ఉంటాయి. మొత్తం మునగకాయలు దాని ఆకులతో కూడిన మొక్క. కాయలు మరియు పువ్వులు ప్రయోజనకరమైన పోషకాలతో నిండి ఉంటాయి మరియు మొక్క యొక్క ప్రతి భాగం ఆహారం మరియు ఔషధ విలువలను కలిగి ఉంటుంది. భారతదేశం అంతటా అనేక ప్రాంతాలలో సాగు చేస్తారు. మునగకాయ చాలా ఎక్కువ పోషకాహారం కలిగిన చికిత్సాదిగా విస్తృతంగా ప్రసిద్ధి చెందింది. నిజానికి ఈ కూరగాయ భారతీయ వంటలలో ఉపయోగించబడింది, ముఖ్యంగా శతాబ్దాలుగా దక్షిణ భారత వంటకాల్లో. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది, జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది, బలమైన ఎముకలను అభివృద్ధి చేయడంలో గ్రేట్, రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మునగకాయలు టాక్సిన్స్ యొక్క రక్తాన్ని శుద్ధి చేయడంలో మరియు మన అవయవాలు మెరుగ్గా పనిచేయడంలో సహాయపడతాయి. ఇవి మరింత శక్తివంతమైన యాంటీబయాటిక్ ఏజెంట్గా పనిచేస్తాయి. మునగకాయలు సేవించడం క్రమ పద్ధతిలో మీరు రక్త ప్రసరణను బాగా క్రమబద్ధీకరించడంలో సహాయపడవచ్చు. మునగకాయలు రక్త శుద్ధీకరణలో సహాయపడతాయి. మునగకాయలో ఉండే యాంటీబయాటిక్ ఏజెంట్లు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. ఇది రక్తంలో ఆక్సిజన్ స్థాయిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఎక్కువ ఆక్సిజన్ అంటే రక్తం యొక్క మెరుగైన నాణ్యత. మునగకాయలు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి మరియు విటమిన్ సి ఉదారంగా ఉంటుంది. ఇది అలెర్జీల పెరుగుదలను నిరోధించడంలో సహాయపడుతుంది. అలెర్జీ కారకాల వల్ల శ్వాసకోశంలో మరియు వాటిని అంటువ్యాధులు మరియు రద్దీగా అభివృద్ధి చేయకుండా నిరోధిస్తుంది. మునగకాయలలో కాల్షియం మరియు ఐరన్ అధిక మొత్తంలో ఉండటం వల్ల బలమైన మరియు ఆరోగ్యకరమైన ఎముక నిర్మాణాన్ని అభివృద్ధి చేయడంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇది ఎముకల సాంద్రత కోల్పోకుండా నిరోధిస్తుంది మరియు మొత్తం స్టామినా మరియు ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహిస్తుంది. ఇప్పుడు డయాబెటీస్ ఉన్నవారికి ఇది గొప్ప వార్త. మీరు అధిక చక్కెర స్థాయిలను కలిగి ఉంటే అప్పుడు మీరు తప్పనిసరిగా మీ ఆహారంలో మునగకాయలను చేర్చుకోవాలి. మునగకాయలు పిత్తాశయం యొక్క పనితీరును పెంచడంలో సహాయపడతాయి. ఇది శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది.